వెల్కమ్ టు పీడిటివి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో ఏదైనా జరగచ్చు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటివరకు మనం 14 ఎలిమినేషన్స్ చూసాం, ఇప్పుడు ఇంకో ఎలిమినేషన్ చూడబోతున్నాం. టాప్ 5 కంటెస్టెంట్లు, టాప్ 5గురు కూడా గ్రాండ్ ఫినాలేకి వెళ్తారా లేదా అనే ఒక అనుమానం ఉంది. ఇప్పుడు దానికి మనకు ఒక సొల్యూషన్ కనిపిస్తుంది, ఒక పక్క ఇన్ఫర్మేషన్ అందింది, ఒక పక్క సమాచారం నేను మీ ముందు ఉంచబోతున్నాను. 5గురులో 4గురు మాత్రమే గ్రాండ్ ఫినాలేలోకి వెళ్ళబోతున్నారు. ఆ 4గురులో ఎవరు అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఆ 4గురు వెళ్తున్నారు అంటే ఒక వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటారు. అంటే వారం తర్వాత చేసే ఎలిమినేషన్ మనం ఇప్పటివరకు చూసాం. శనివారం కానీ ఆదివారం కానీ నాన్నగారు వచ్చి ఒక ఎలిమినేట్ చేయడం, ఒక వ్యక్తిని ఇంటి నుంచి బయటకు పంపించడం మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు గ్రాండ్ ఫినాలే వీక్ వచ్చేసింది కాబట్టి ఏదైనా జరగచ్చు అనే ఒక ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టారు సడన్గా. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఇప్పుడున్న కంటెస్టెంట్స్ 5గురులో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ని ఒకసారి చూసుకుంటే కనుక కౌశల్, అలాగే గీతామాధురి, అలాగే తనీషు, అలాగే దీప్తి, అలాగే సామ్రాట్, ఈ 5గురు ప్రస్తుతం ఇంట్లో కంటిన్యూ అవుతున్నారు టాప్ 5 మెంబర్స్గా. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో టాప్ 5 కంటెస్టెంట్స్గా వీళ్ళు ఆల్రెడీ ప్రజల నుంచి మంచి ఆదరణ పొందారు. 108 రోజులు, ఈరోజు వరకు 108 రోజులు ఇంట్లో ఉండడం అంటే ప్రపంచానికి సంబంధం లేకుండా నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. అయితే ఈ 5గురులో ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు, గ్రాండ్ ఫినాలే దాకా వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చేసారు, గ్రాండ్ ఫినాలే వీక్ వచ్చేసారు, కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది, కేవలం 4 రోజులు మాత్రమే ఉంది. ఈ టైంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి ఒక వ్యక్తిని ఇంటి నుంచి బయటికి పంపించాలని బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, దీప్తి నల్లమోతు. ఈరోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా దీప్తి నల్లమోతు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోబోతున్నారు. ఇది పక్కాగా మనకు అందుతున్న సమాచారం. ఇక 4గురు మాత్రమే ఉంటారు. ఆ 4గురులో ఎవరైతే మిగిలిన 4గురు ఉన్నారో, సామ్రాట్, అలాగే కౌశల్, అలాగే తనీష్ అండ్ గీతామాధురి, ఈ 4గురు మాత్రమే గ్రాండ్ ఫినాలేకి వెళ్ళబోతున్నారు. వీళ్ళలో మళ్ళీ ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఆ ఇద్దరు ఇంకా ఇద్దరే ఉంటారు టాప్ 1, టాప్ 2. ఆ ఇద్దరు ఎవరనేది మనం వేచి చూడాలి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం దీప్తి నల్లమోతు ఈరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఓటింగ్ ఆధారంగానే దీప్తిని ఎలిమినేట్ చేస్తున్నారా, లేదంటే ఆమెపై కొన్ని రూమర్స్ వచ్చాయి, ఫేక్ ఓటింగ్ వేస్తున్నారు, ఫేక్ ఓటింగ్ ఎక్కువగా బయట జరుగుతోంది, ఇదంతా కొన్ని రూమర్స్ వచ్చాయి, దాని ద్వారా ఏమన్నా దీప్తిని ఎలిమినేట్ చేశారా, అసలు ఎలిమినేషన్ ఎలా జరిగింది, ఇదంతా ఈరోజు జరగబోయే ఎపిసోడ్స్లోనే మనం చూడాలి. అది ఆ సమాచారం అయితే ముందు మనం బయట పెట్టడానికి వీలు లేదు కాబట్టి. అయితే ఎలిమినేషన్ అయితే పక్కగా జరిగిపోయింది. 200% దీప్తి నల్లమోతు ఈరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోబోతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.